వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. చైనా ఏంటి మళ్ళీ కరోనా గురించి మొదలెట్టేశాడు అనుకుంటున్నారా? మీరు అనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా చైనా పేరు జపించని జీవిలేదు కాబట్టి. ఎటు నుంచైనా అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఇప్పుడు కరోనా కాకుండా చైనా విస్తరణ కాంక్ష మరోసారి బయటపడింది. భారత సరిహద్దుల్లోకి తమ బలగాలను వేగంగా తరలించేందుకు తగ్గ వనరులను డ్రాగన్ దేశం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా కార్యాచరణ కూడా వేగవంతం చేసింది డ్రాగన్ కంట్రీ. ఇందులో భాగంగానే అరుణాచల్ ప్రదేశ్కు అత్యంత సమీపంలో ఉన్న టిబెట్ సరిహద్దు ప్రాంతానికి బుల్లెట్ రైళ్లు ప్రారంభించింది. దీంతో బలగాలను వేగంగా వాస్తవాధీన రేఖ వద్దకు చేర్చే అవకాశం లభిస్తుంది. టిబెట్ రాజధాని లాసా నుంచి నింగ్చి ప్రాంతం వరకు ఎలక్ట్రిఫైడ్ బుల్లెట్ రైలు సేవలను డ్రాగన్ శుక్రవారం ప్రారంభించింది. ఈ బుల్లెట్ రైలు కోసం లాసా నింగ్చి మధ్య 435.5 కిలోమీటర్ల పొడవైన హైస్పీడ్ రైల్వే ట్రాక్ నిర్మాణం పనులను. ఇక ఈ ప్రాజెక్టుపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ గత 7 నవంబర్లో మాట్లాడుతూ సరిహద్దు స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో ఈ రైల్వే లైన్ కీలక పాత్ర పోషించనుందని వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు ఈ నింగ్చి నగరం అత్యంత సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంతం వరకు చైనా బుల్లెట్ రైళ్లు తీసుకురావడం గమనార్హం. ఇప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్లోని భాగమని చైనా వితండవాదం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీన్ని భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో రోడ్డు మార్చిన డ్రాగన్ మారుమూల గ్రామాల్లో మౌలిక వసతుల విస్తరణ ముసుగులో భారత సరిహద్దు చేరువగా వచ్చే కుతంత్రాలను చేస్తోంది. హిమాలయ ప్రాంతంలోని 4000 కిలోమీటర్ల సరిహద్దుపై పట్టు సాధించాలంటే టిబెట్ కీలకం కావడంతో సరిహద్దు గ్రామాల అభివృద్ధి పేరుతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది చైనా. ఇందులో భాగంగా తాజాగా బుల్లెట్ రైలు ప్రతిపాదన తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.